జెండర్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ ఇన్ కోర్స్ చాయిసెస్. కోర్స్ చాయిసెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ ఎడ్యుకేషన్. కోర్స్ చాయిస్ అంటే ఆడపిల్లలు ఏం చదవాలి, మగపిల్లలు ఏం చదవాలి అన్నది కూడా పేరెంట్సే చెప్తారనమాట. జెండర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ కెరియర్ రిలేటెడ్ యాటిట్యూడ్స్. ఓకే, సో ఈ యొక్క లింగ భేదం అనేటువంటిది చాలా ప్రభావితం చేస్తూ ఉందన్నమాట. సో వారి యొక్క కెరియర్, వారి యొక్క భవిష్యత్తు గురించి కూడా, వారు తీసుకునే నిర్ణయాల మీద మనం చూసినట్లయితే కెరియర్ ఎక్స్పీరియన్సెస్, వారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి భవిష్యత్తులో ఆక్యుపేషనల్ హెల్త్, ఓకే, వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి, వారి యొక్క ఉద్యోగం ఉండేలాగా వర్క్ యాటిట్యూడ్స్, మరియు పనిచేసేటప్పుడు వారి ప్రభావం, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, అదర్ పీపుల్స్ పర్సెప్షన్స్, ఎవరు మనం ఏం చేయాలి అని చెప్పి వాళ్ళేమనుకుంటూ ఉంటారు, కోర్స్ చాయిసెస్, మనం ఏం చదవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము, కెరియర్ అవుట్కమ్స్, చదువుకున్న తర్వాత ఏమవుతాము. సో ఇవన్నీ కూడా మెన్ అండ్ విమెన్ డిఫర్ కన్సిడరబుల్లీ ఇన్ దేర్ కోర్స్ చాయిసెస్. ఓకే, సో స్త్రీలు పురుషులు ఎట్లాగైనా సరే వారికి వారికే వేరే భేదాభిప్రాయాలు ఉంటాయి అన్నమాట. సో ఏది ఒకళ్ళు ఒక్కొక్కరు చదువుకునేటువంటి విధంగా, అండ్ మెనీ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ టు దీస్ డిఫరెన్సెస్. ఓకే, సో ఇందులో చూసినట్లయితే చాలా ఉన్నాయి అన్నమాట వారి మధ్య అలాంటి భేదాలు రావడానికి కోసం చాలా అయితే కారణాలుగా చెప్పుకోవాలి. ఫ్రమ్ అన్ ఎర్లీ ఏజ్ పేరెంట్స్ టెన్ టు ట్రీట్ బాయ్స్ అండ్ గర్ల్స్ డిఫరెంట్లీ అండ్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు ఎంగేజ్ ఇన్ జెండర్ అప్రోప్రియేట్ ప్లే. ఓకే, సో చాలా చిన్న వయసు నుండే తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే మగపిల్లలను ఒకలా చూస్తారు, ఆడపిల్లలను ఒకలా చూస్తారు. ఎంకరేజ్ చిల్డ్రన్ టు ఎంగేజ్ ఇన్ జెండర్, వారి యొక్క జెండర్ని బట్టి వారు ఏదైతే, ఆడపిల్ల అయితే ఆడపిల్ల లాగా చదువుకోవాలి, మగపిల్లడు అయితే మగపిల్లలాగా, అంటే బాయ్స్ ప్లే విత్ ద ట్రక్స్, మగపిల్లలేమో చక్కగా ట్రక్స్ ఉంటాయి కదా లారీలు అటువంటి ఆటలతో ఆడుకుంటూ ఉంటారు, ప్లే విత్ ద డాల్స్, వాళ్ళేమో బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు ఆడపిల్లలేమో. సో తర్వాత అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఎగ్జాంపుల్ ఫుట్బాల్ ఫర్ బాయ్స్. ఓకే, సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వాళ్ళేమో స్పోర్ట్స్ నేర్చుకుంటారు, మగపిల్లలు చక్కగా ఫుట్బాల్ ఆడతారు, ఆడపిల్లలేమో డ్యాన్స్ ఫర్ గర్ల్స్, ఆడపిల్లలేమో చక్క నాట్యం నేర్చుకోవాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట డిఫరెన్సెస్. మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ సెట్టింగ్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు ద సోషలైజేషన్ ఎక్స్పీరియన్స్. ఫర్ ఇన్స్టెన్స్ టెక్స్ట్ బుక్స్ ఆఫెన్ డిపిక్ట్ మెన్ అండ్ విమెన్ ఇన్ స్టెరియోటైపికల్ ఆక్యుపేషన్స్, మెన్ యాజ్ డాక్టర్స్ అండ్ విమెన్ యాజ్ నర్సెస్. నిజంగా స్కూల్లో చెప్పేటువంటి ఆ మెటీరియల్లో మనం చూసేటువంటి టెక్స్ట్ బుక్లో కూడా మనం ఏం చూస్తూ ఉంటాము అంటే మగవాళ్ళనేమో డాక్టర్లాగా చూపిస్తూ ఉంటారు, ఆడవాళ్ళనేమో నర్సులాగా చూపిస్తూ ఉంటారు. తర్వాత సోషల్ రోల్స్, వర్కింగ్ ఫాదర్స్, స్టే అట్ హోమ్ మదర్స్. తండ్రులేమో బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించే గొప్ప హీరోలాగా, అమ్మలనేమో ఇంటి దగ్గర పనిచేసే పనోళ్ళలాగా అనమాట. సో ఇలాగన్నీ స్టే అట్ హోమ్, ఇంటి దగ్గర ఉండేటువంటి స్త్రీలలాగా ఏమో తల్లులను చూపిస్తూ ఉంటారు. సో ఫర్దర్ మోర్ చిల్డ్రన్ స్టోరీస్ ఆర్ మోర్ లైక్లీ టు యూజ్ మెన్ దాన్ విమెన్ యాజ్ స్టోరీ క్యారెక్టర్స్. అందుకని ఎక్కువగా ఆడవాళ్ళకంటే మగవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వబడింది అనమాట, డ్యూ టు ద డిఫరెన్షియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ ఇన్ వేరియస్ ఆక్యుపేషన్స్. ఎందుకంటే ఆడవాళ్ళని మగవాళ్ళని వేరువేరుగా చూపిస్తూ అనేక ఉద్యోగాల్లో ఉన్నారు కాబట్టి గర్ల్స్ ఆర్ లెస్ లైక్లీ టు హ్యావ్ ఫిమేల్ రోల్ మోడల్స్ ఇన్ మేల్ డామినేటెడ్ ఆక్యుపేషన్స్. అన్ని చోట్ల మగవాళ్ళే ఉద్యోగాలు చేస్తూ ఉంటే నేను ఏమలాగా అవ్వాలి అని చెప్పి వారు ఒక ఆదర్శవంతకరాలైనటువంటి మార్గదర్శకురాలని పెట్టుకోవడానికి ఒక్క స్త్రీ కూడా ఆ ఉద్యోగంలో లేకపోతే ఇంకా రోల్ మోడల్గా ఎవరిని తీసుకుంటారు, ఎలాగ ఆ ఉద్యోగాన్ని వారు చేయడానికి ముందుకు వస్తారు. సో అందువల్ల ఇలాంటి పరిస్థితులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు.